Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నేత బంధువుకు జగన్ సర్కార్ కీలక పదవి. ఇప్పటికే సలహాదారులతో ఏపీ ప్రభుత్వం కిటకిటలాడుతోందని ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఏపీ సర్కార్ ఎక్కడా ఈ విమర్శలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి ఇప్పటికే 30 మందికి పై సలహాదారులు ఉన్నారని సమాచారం. వీరి కథనంగా కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే ఇంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అయినప్పటికీ నెల నెల లక్షల్లో జీతాలు, ఇతర అలవెన్స్లు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల క్రిందట హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతమంది సలహాదారులు ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు మీరేం చేస్తున్నారో చెప్పాలని కూడా నిలదీసింది. అయితే ఈ విషయం ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఇదిలా కొనసాగుతుండగానే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా నియామకం చేపట్టింది. ఈయనపై కేసులు ఉన్నాయని, ఆయనను ఎలా నియమిస్తారని కొందరు విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. 3 లక్షల రూపాయల వేతనం, కారు, ఇతర అలవెన్స్లతో ఈయనను నియమించారు. ఇక తాజాగా ప్రభుత్వం మరో సలహాదారుడిని నియమించింది. మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ జియాద్దీన్ని మైనారిటీ వెల్ఫేర్ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఎవరో కాదు, టీడీపీ మాజీ ఎంపీ, దివంగత లాల్ జాన్బాషా బంధువు. కొన్నాళ్ల క్రిందటే ఆయన వైసీపీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయనను సలహాదారుగా నియమించారు. జియాద్దీన్ 2 ఏళ్ల పాటు సలహాదారు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు మైనారిటీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.